తెలంగాణ నిరుద్యోగులకు ఇది చక్కటి శుభవార్త అనాలా లేకపోతే ఎప్పుడూ ఉండేటటువంటి వార్తే అనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే గత 6 నెలలుగా గ్రూప్ 4 జాబ్ వస్తుంది అని అంటున్నారు. గ్రూప్ 4 జాబ్ అనేది కామన్ అనమాట, ఎవ్రీ టైంలో గ్రూప్ 2 గ్రూప్ 4 ఇలా రావడం అనేది కామన్. కానీ ఈసారి వాళ్ళు చెప్పినది ఏంటంటే ఆ ఫిగర్ చూసి చాలామంది నిరుద్యోగులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది 9,000 జాబులు. ఈ 9,000 జాబులు అనేసరికి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఆశ అనేది కలిగింది. ఎందుకు, పోయినసారి మనకు కండక్ట్ చేసినటువంటి జాబులు ఏంటంటే 1,500 మాత్రమే, ఈసారి 9,000 అనేసరికి ప్రతి ఒక్కరికి ఆశ చిగురించింది. ప్రతి ఒక్కరికి ఆబ్వియస్లీ ఇంత పెద్ద ఇన్ని పోస్టులు అనేవి నాకు తెలిసి గ్రూప్ 4లో ఈ మధ్య కాలంలో రాలేదనుకుంటా. మరి ఎప్పుడు వేస్తారు అనే దానికి ప్రతిసారి త్వరలో 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 అని అంటున్నారు. సో ఈ రోజు వచ్చినటువంటి అఫీషియల్ డేటా ప్రకారం ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిందని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికి కూడా గత 6 నెలలుగా త్వరలో త్వరలో అంటున్నప్పటికి కూడా ఖచ్చితంగా నెక్స్ట్ 1 మంత్ కానీ, 2 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ, 4 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ, ఒక 6 నెలల్లో అయితే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అది నెలలో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, 3 నెలల్లో రావచ్చు, ఖచ్చితంగా 1 ఇయర్కి అయితే మించదు. ఒక నిరుద్యోగికి అనేది తెలుసు, ఈ రోజులలో తెలంగాణలో మన సాధారణంగా ఇండియాలో గవర్నమెంట్ జాబ్ అని డిసైడ్ అయినప్పుడే అతను డిసైడ్ అవ్వాలి, ఓ 2 సంవత్సరాలు దీనికి కేటాయించాలి అని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఏం ప్లాన్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఎన్ని జాబులు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూసుకున్నాం. మనందరికి తెలుసు 9,000 ఫిగర్ అనేది కరాఖండిగా తెలుసు అన్నమాట. అందులో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులే 6,000కు పైగా ఉన్నాయి, 6,800 పోస్టులు ఉన్నాయి అన్నమాట. సో ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీనికి రెండు పేపర్స్ ఉన్నాయి. 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు కాబట్టి రెండు పేపర్, ఫస్ట్ పేపర్ 150 మార్క్స్, సెకండ్ పేపర్ 150 మార్క్స్. ఈ ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జిఎస్ ఉంటుంది, ఈ సెకండ్ పేపర్ వచ్చేసరికి మనకు అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్. సో ఎక్కువ మంది ఇక్కడ ఫోకస్ చేసి స్కోర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎస్పెషల్గా ఎవరైతే ఇప్పుడు బ్యాంక్ కానీ, ఎస్ఎస్సి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే జిఎస్ సైడ్ కాస్త తక్కువగా ఉంటుంది గ్రిప్ కాబట్టి. ఎవరైతే ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు నాకు మ్యాథమెటిక్స్ అంతగా రాదనుకుంటున్నారో, వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేసి ప్రిపేర్ అయితే మాత్రం కరెక్ట్గా మీరు ఒక 100 డేస్ షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. 100 డేస్లో నోటిఫికేషనే రాని లేదంటే జాబే పడని ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మాత్రం నోటిఫికేషన్ రావడం పక్క ఖచ్చితంగా జరుగుతాయి. గ్రూప్ 1 కూడా అలానే అనుకున్నారు, ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే మోర్ ఆర్ లెస్ కింద మీద కానీ మొత్తం మీద కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మనము మనుషులు అనేవాళ్ళు ఆశాజీవులు కాబట్టి మనము ఆశా దృక్పథంతో ఉండి తొందరలోనే నోటిఫికేషన్ వస్తుందని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇక ఏదో యుద్ధం మొదలుపెట్టండి ఇలాంటి మాటలు కాకుండా మెల్లమెల్లగా మీరు చదవడం అనేది స్టార్ట్ చేయండి. మంచిగా షెడ్యూల్ వేసుకొని కరెక్ట్గా ఏ టైంలో మీరు ఎక్కడ వీక్ ఉన్నారో చూసుకొని, అసలే నోటిఫికేషన్లో ఒక్క ముక్క కూడా రాదు మేము కొత్తసారి గవర్నమెంట్ జాబ్ అనుకునే వాళ్ళు, బేసిక్ బుక్స్ నుంచి స్టార్ట్ చేసి బేసిక్స్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్కి సంబంధించినటువంటివి, చిన్న చిన్న స్కూల్ టెక్స్ట్ బుక్, స్కూల్ టెక్స్ట్ బుక్ అంటే మొత్తం స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవకండి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అవగాహన కోసం మాత్రమే చదవండి. మరి అవే పట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్స్ కనుక అర్థమైతే డైరెక్ట్గా ఏవైతే మెయిన్ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ చదవండి. ఖచ్చితంగా ఈ 9,000 జాబులలో ఒక జాబ్ నాదే అనుకొని చదవండి, ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక విషయం, ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు జాబులు చేస్తూ ఉన్నారో, మంచి మంచి డీసెంట్ జాబులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ సెక్టార్లో, ఒక 25,000 కానీ, 30,000 కానీ, ఎబో 20,000 కానీ, 18,000 శాలరీలు నెలనాడు వచ్చే జాబులు ఉన్న ఫలంగా ఈ నోటిఫికేషన్ని నమ్ముకొని జాబులకు రిజైన్ చేసి మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఇంకా నేను హైదరాబాద్ పోతేనే జాబ్ కొట్టగలుగుతా, హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టి, మళ్ళీ హాస్టల్లో ఫీజు కట్టి ఈ విధంగా చదివితేనే నేను జాబ్ కొట్టగలుగుతా అని ఉన్న జాబులు బంద్ చేసి సో హైదరాబాద్కు వచ్చి కూర్చొని ప్రిపేర్ అవుతా, ఇలాంటి దాంతో రిస్కీ ప్రయోగాలు మాత్రం చేయకండి. సో మీరు చేసుకుంటున్నటువంటి జాబుతో పాటు ఫస్ట్ ఒక 4 అవర్స్ ఏ విధంగానైనా, మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ కేటాయించి ఖచ్చితంగా వస్తుందండి. ఒక 6 నెలలు 4 అవర్స్ కనుక మీరు క్వాలిటీ ప్రొడక్టివ్ టైం ఇచ్చారనుకో, ప్రొడక్టివ్ టైం అంటే ఏంటంటే 4 గంటలు చదివితే 4 గంటలు చదువు మీదే ధ్యాస ఉంటే దాన్ని ప్రొడక్టివ్ చదువు అంటారు అనమాట. అది కనుక ఇవ్వగలిగితే మీరు ఏ పని చేసినా కూడా
కాకపోతే మీకు హెవీ వర్క్ ఉండేటటువంటి పనులు ఏమన్నా ఉంటే ఆ వర్క్ లోడ్ తగ్గించుకునేటటువంటి వేరే పనుల్లోకి షిఫ్ట్ అవ్వండి, కానీ కంప్లీట్గా నేను బంద్ చేసి వచ్చి నేను జాబ్ కొడతా అనేది నా సజెషన్ అయితే కాదనమాట. సో కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళండి, ఎస్పెషల్లీ 25 క్రాస్ చేసిన వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు జాబులు వదిలేసి రిస్క్ ఫ్యాక్టర్లోకి పడకండి. ఎందుకంటే మీరు అనుకున్న జాబ్ మీరు మీరు సమకూర్చుకున్నటువంటి మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఒక 6 మంత్స్కి సెట్ చేసుకుంటారు. నోటిఫికేషన్ కనుక డిలే అయిపోయి ఒక 1 1½ ఇయర్కి మీరు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది అనుకో, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు 6 మంత్స్కే సెట్ చేసుకున్నారు, మిగతా రిమైనింగ్ ఆ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ అప్పులు తేవాల్సి వస్తుంది. అప్పుడు మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఫ్యామిలీ భారాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి దయచేసి రిస్క్ తీసుకోండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ముందుకెళ్ళండి. ఓకే, సో నేను ఒకసారి మీ అందరికీ ఒక ఫిగర్ చూపిస్తాను ఎక్కడెక్కడ ఉన్నాయో. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, సో అన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జూనియర్ అసిస్టెంట్లే ఇందులో దరిదాపుగా 6,800 ఉన్నాయి, మంచి జాబులు అనమాట. సో ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్నాయి. సో ఐల్ షో యూ, ఇక్కడ మనకు కనపడేటటువంటి ఈ ఫిగర్ అనేది అత్యంత సంతృప్తికరమైనటువంటి ఫిగర్, 9,168, అంటే 9,000 జాబులు ఉన్నాయన్నమాట, 9,000కు పైనే ఉన్నాయి. సో ఈ 9,000 జాబులలో ఒక జాబ్ మీకు రావాలి అని అనుకుంటే కనుక సింపుల్గా క్యాలిక్యులేటెడ్గా వేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకొక విషయం, మేము పేపర్ 2కి సంబంధించినటువంటి ఆ 150 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో, ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 150 మార్క్స్లో 120 అబోవ్ వచ్చే విధంగా మా దగ్గర కోచింగ్ అనేది ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది. సరే మాకు వీలైతుంది మేము హైదరాబాద్కి మూవ్ అవ్వగలుగుతామని అనుకుంటే రండి, ఓకేనా, అన్నీ వదిలేసుకొని మాత్రం రాకండి, అప్పులు చేసి హైదరాబాద్కి ల్యాండ్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే రిస్క్ నమ్మలేం, ఈ స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళు వాళ్ళకి అవి పొలిటికల్ స్టంట్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా నోటిఫికేషన్లు వేయడము, నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మాటల్ని పట్టుకొని మన లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి. కానీ ఈ జాబ్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఎవరు వచ్చినా కూడా ఈ పోస్టులు రిలీజ్ చేయాల్సిందే, వేకెన్సీ ఉంది, ఆర్థిక శాఖ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్.